الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائِدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. بريبيك شكلارا هج كانوكا أننا إي كارك رمملوكي من underini إسلامي بدهتلو أهوانس السلام عليكم ورحمة الله وبركاته. روزو ప్రవక్త ఇబ్రాహీం అలెహలాం వారి జీవితం నుండి మనం తెలుసుకోబోయే మరో అద్భుత మూడు ఘట్టాలు ఆయన ఆయా ఘట్టాల్లో కనబర్చిన సమయస్ఫూర్తి సత్యబోధ విధానాన్ని ఇన్షాల్లా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ప్రవక్త ఇబ్రాహీం అలెహలాం వారిని అల్లాహ్ సుబ్హాన హతాల మహా గొప్పగా దీవించాడు ప్రవక్త ఇబ్రాహీం అలే ఇస్లాం వారి అనంతరం మనం గమనించినట్లయితే ప్రవక్తల పరంపర ఆయన వంశంలోనే కొనసాగుతుంది అలాగే అల్లాహ్ సుబ్బాన హోతాల ప్రవక్త ఇబ్రాహీం అలే ఇస్లాం వారిని మహా గొప్ప తెలివితేటల్ని కూడా అల్లా సుబ్బాన్ అహతాలా ప్రసాదించాడు కాబట్టి ప్రవక్త ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు సమాజం అనేది అంధకార బంధురంగా ఉండడం గమనించి ఎంతో సమయస్ఫూర్తితోటి వారందరికీ సత్యం వైపునకు ఆహ్వానించే ప్రయత్నం చేశారు అలా ఆయన చేసిన ప్రయత్నాలలో కేవలం మూడు ఘట్టాలని మాత్రమే మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అందులో తొలి ప్రయత్నాన్ని మనం తీసుకున్నట్టయితే ప్రవక్త ఇబ్రాహీం అలీ సలాం తన తండ్రి వద్దకు వెళ్ళి యా అబతి నాన్నమాసీలుల్ల అంతుల ఆకిఫోన్ దివారాత్రులు ఏ విగ్రహ ప్రతిమల యొక్క సేవలో మీరు మీ సమయాన్ని వెచ్చిస్తున్నారో ఆ విగ్రహ ప్రతిమల సంగతేమిటి అవి మీరు స్వతహాగా మీ చేతులతో తయారు చేసినవే కదా వాటికి రంగులు అద్దినది కూడా మీరే కదా వాటి ఒక పేరు పెట్టినది కూడా మీరే కదా వాటిని తీసుకెళ్ళి ఎంతో ఘనంగా ఒకచోట ప్రతిష్ఠింపజేసింది కూడా మీరే కదా అయ్యా నా మాట వినండి అవి మిమ్మల్ని చూడగలవా మీరు చెప్పేది అవి వినగలవా మీ మాటకు అవి సమాధానం చెప్పగలవా మీకు సంబంధించిన ఏ మేలు కానీ ఏ కీడుకు కానీ దానికి వారు ఆ విగ్రహాలు యజమానుల ఇవేవి కానప్పుడు అవి ఎలా మీ ఎలవెల్పులవుతాయి అవి ఎలా మీ దైవాలుగా మీరు నమ్ముతారు కాసింత బుద్ధి పెట్టి ఆలోచించకూడదు అని ఆయన ఎంతో ప్రేమగా తన తండ్రిని తన జాతి వారిని కూడా ఆయన ఆహ్వానం పలికారు ఆనాడు ఆయన అవలంబించిన ఆ యొక్క పూర్తి విధానాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడా ఏ జాతి అయినా సరే ఒకవేళ విగ్రహారాధన చేస్తున్నట్లయితే వారిని ఆయన మాటల ద్వారా సత్యధర్మం వైపు నాకు ఆహ్వానించే గొప్ప యొక్క పద్ధతి విధానం మనకు లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే అభిమాన సోదరులారా ఆయన ఏ సమాజంలోనైతే జన్మించారో ఆ సమాజంలో విగ్రహ ప్రతిమలనే కాకుండా బ్రహ్మాండాలైన సూర్యుడు చంద్రుడు ఆకాశంలోని నక్షత్రాలు వాటిని కూడా అక్కడి ప్రజలు దైవాలుగా ఇలవైల్పుగా భావించి పూజించేవారు వారందరికీ కనివిప్పు కలుగు చేయాలన్న ఉద్దేశంతో ఒకరోజు అందరూ ఉండగా నక్షత్రాలని చూసి ఆకాశంలో మిలమిల మెరిచే ఈ తారకలు బహుశా ఇవి మన దైవాల అని ఓ మాట అన్నారు అందరి దృష్టి ఆయన మాట వైపునకు మళ్ళీంది కాసేపు తర్వాత వారు చూస్తుండగానే ఆ తారల్లోని నక్షత్రాల్లోని కొన్ని మాయమైపోయాయి అది చూసిన ఆయన కాసేపు ఉండి మరి కాసేపటి తర్వాత మాయమయ్యే ఇవి ఎలా దైవం కాగలవు ఇలా మాయమయ్యే వాటిని నేనైతే దైవంగా చేసుకోలేను అన్న మాటను అక్కడ వారందరి ముందు పెట్టారు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తర్వాత ఆయన చంద్రుణ్ణి చూశారు చంద్రుణ్ణి చూసి చల్లని యొక్క వెన్నెలను వెదజల్లుతున్న చంద్రుణ్ణి చూసి హాదారబ్బి బహుశా చంద్రుడు నా ప్రభు ఎండొచ్చా ప్రజలు వింటున్నారు అయితే ఉదయమైంది చంద్రుడు మాయమయ్యాడు అప్పుడు అతన్నాడు ఇలా ఒక సమయానికి వచ్చి ఒక సమయానికి వెళ్ళే యొక్క వస్తువుని నేనైతే ప్రభువుగా చేసుకోను తను ప్రభువు కాజాలాడు అని ఆ తర్వాత ఉదయం ప్రకాశమానంగా సూర్యుడు ఉదయించాడు అది గమనించిన ప్రవక్త ఇబ్రాహీం అలీ ఇస్లాం బహుశా హాదా రబ్బీ హాదా అక్బర్ ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో ఇది నా ప్రభు కాగలిగా కాగలదమేం మేము ఎందుకంటే ఇది కాస్త పెద్దది కూడా అయితే అయ్యేది సూర్యుడు కూడా అస్తమించాడు అప్పుడు ఆయన అందరి సమక్షంలో చేసిన ప్రకటన ఏమిటంటే ఎన్ని వజతులది ఫతర సమావాతి వమా నేను తళుక్కుమను మెరిసి మాయమై మాయమయ్యే తారల్ని కానీ నక్షత్రాల కానీ కొలవను రాత్రి ఉండి పగలు కనిపించకుండా పోయే చంద్రుణ్ణి నేను దైవంగా కొలవను ఉదయం ఉండి రాత్రికి కనిపించకుండా పోయే సూర్యుడిని నేను ప్రభుగా నమ్మలేను కనుక నిశ్చంగా నేను ఈ సూర్యుడిని ఈ చంద్రుణ్ణి నక్షత్రాలను ఒక సమయానికి తీసుకొచ్చి ఒక సమయానికి తీసుకెళ్తున్న ఆ సర్వేశ్వరుడు శక్తిమంతుడైన నిజ ఆరాధ్యుడైన భూమి ఆకాశాల నిర్మాత అయిన ఆ నిజకర్త వైపునకు పూర్తి ఏకాగ్రతతోటి ఏ కోన్ముఖుడినై మరలుతున్నాను నేను ఇక మీదట విగ్రహార్ధకుల్లో ఉండను విగ్రహార్ధకుల్లోని వాడను కాను అని బాహటంగా ఆనాడు చేసిన ప్రకటన ఈ నాటికి కూడా వినబడుతుంది అంటే ఆయన విశ్వాసం అనేది ఎంత దృఢ చిత్తంతో కూడినది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం అనేది బేరుజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే అభిమాన సోదరులారా బ్రహ్మాండాలైన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నదీ నదాలు పర్వతాలు భూమి ఆకాశం ఇవే దైవం కానప్పుడు అందులో ఏదో ఒక మూలన ఉన్న విగ్రహాలు కానీ చెట్లు కానీ చేమలు కానీ పాములు కానీ పుట్టలు కానీ ఇవి ఎలా దైవం కాగలవు కేవలం మనం శ్వాస పీల్చుకున్నంత కాలం ఇవి మనకు కనబడతాయి శ్వాస ఆగి మనం భూమి లోపలికి వెళ్ళిపోయామంటే తల్లి గర్భంలోనైతే ఎలాగైతే ఏ వస్తువును మనం చూసేవాళ్ళం కాదో భూమి లోపల కూడా ఏ వస్తువు మనతో పాటు ఉండదు తల్లి గర్భంలో సైతం మనల్ని కాపాడినవాడు ఆ నిజకర్త రేపు భూమి గర్భంలో సైతం మనల్ని కాపాడగలిగేవాడు ఆ నిజకర్త మాత్రమే కనుక ఆ నిజదైవాన్ని మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పరిచయం అనేది చెయ్యాల్సిన ప్రపంచానికి ఆవశ్యకత ఎంతైనా ఉంది అలాగే ప్రవక్త ఇబ్రాహీం అలీ ఇస్లాం వారి జీవితంలో మూడో ఘట్టం ఏమిటంటే ఆయన సత్యోపదేశాన్ని ఈ సత్య విప్లవాన్ని సస్య విప్లవాన్ని తెలుసుకున్న అప్పటి రాజు కింగ్ గాడ్ అంటే తానే దైవమని ప్రకటించుకునే ప్రకటించుకునే అనే అప్పటి రాజు అతను కంగు తిన్నాడు ఒకవేళ ప్రజలు గనుక సృష్టికి కర్త ఒక్కడే అన్న మాటను నమ్మేసినట్లయితే ఇక తన దైవత్వాన్ని అనేది వారు తెలివదకాలే చేస్తారు తన్ను వారు గౌరవించరు అని ప్రవక్త ఇబ్రాహీం అలీ వారిని తన దర్బారుకి ఆహ్వానించారు అయితే ప్రవక్త ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు భయపడలేదు ఖేద చెందలేదు బాధపడలేదు నిర్భయంగా పూర్తి ధైర్య సాహసాలతోటి ఆయన దర్బారుకి ఆయన బయలుదేరారు బయలుదేరిన తర్వాత అతను అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానాన్ని ముక్తసరిగా మనం చెప్పుకున్నట్లయితే నీ ప్రభు ఎవరు అనగా నా ప్రభు అనేది జీవితాన్ని ప్రసాదిస్తాడు మరణం కూడా ఇస్తాడు అంటే నేను కూడా జీవితాన్ని ప్రసాదించగలను సాగుని కూడా నేను ప్రసాదించగలను అని ఒక వ్యక్తిని తీసుకువచ్చి వదిలేశాడు మరో వ్యక్తిని హత్య చేసేశాడు అయితే ప్రవక్త ఇబ్రాహీం అలీహస్లాం అని నా ప్రభు ఇంకో పని కూడా చేస్తాడు సూర్యున్ని తూర్పు నుండి ఉదయింపజేసి పడమరను అస్తమింపజేస్తాడు నువ్వే గనక దైవమైనట్లయితే పడమర నుండి ఉదయింపజేసి తూర్పున అస్తమింపదే అంటే ఫబుహి తల్లది కఫర్ అక్కడ ఆ రాజు కంగు తిన్నాడు కంగారు పడిపోయాడు అయితే తను అయితే గ్రహించలేదు కనుక అభిమాన సోదరులారా ఇలాంటి అద్భుత యొక్క సత్య ఆయుధం అనేది అల్లాహ సుబానహతల ప్రవక్త ఇబ్రాహిం అలీ ఇస్లాం వారికి ప్రసాదించాడు కనుక మనం సైతం యుక్తితోటి సమయస్ఫూర్తితోటి సత్యోపదేశాన్ని సమస్త ప్రజల వరకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తీసుకెళ్తారా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం అయికు వరహతుల వబర్కత